హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఖుషి మూవీ ఒక బ్యూటిఫుల్ మెమరీ అండ్ ఆల్ టైమ్ ఫిల్మ్ లాస్ట్ ఇయర్ జల్సా అండ్ తమ్ముడు షో లతో బాక్స్ ఆఫీస్ ని నిసిన కే ఫ్యాన్స్ ఈ రెండు ఖుషీతో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఖుషీ రీమాస్టర్ ప్రింట్ ని రీ రిలీజ్ చేశారు మొదట ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసినప్పుడు చాలానే డౌట్స్ రేజ్ అయ్యాయి థర్టీ ఫస్ట్ మూవీ రిలీజ్ చేస్తే ఎవరు వెళ్తారని చాలా మంది అనుకున్నారు ఒకవేళ వెళ్ళినా కూడా జల్సా రికార్డ్స్ బ్రేక్ అవడం కష్టమని కూడా వాదించారు ఖుషి మూవీ రీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ త్రీ డేస్ కంప్లీట్ అయింది ఈ త్రీ డేస్ లో మూవీ ఎంత కలెక్ట్ చేసిందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా డే వన్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ మూవీ అందరి అంచనాల్ని మించిపోయి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటూ పోగా డే వన్ కంప్లీట్ అయ్యేసరికి ఏరియల్ వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి నైజర్ నుంచి ఈ మూవీ తొలి రోజు అక్షరాల ఒకటి పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి నెక్స్ట్ రాబోయే అన్ని సినిమాలకి భారీ టార్గెట్ ని సెట్ చేసింది ఇక సీడ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లక్షల ని కలెక్ట్ చేసి ఈ మార్క్ దాటిన ఫస్ట్ మూవీగా కూడా చరిత్రకెక్కింది ఎక్కింది ఇక ఆంధ్ర మొత్తం మీద పైన గ్రాస్ తో ఇక్కడ కూడా స్టామినా ప్రసింది ఖుషి ఫిల్మ్ అలా తెలుగు స్టేట్స్ వరకే డే వన్ పాయింట్ ఏడు ఐదు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి దుమ్ములిపేసింది ఇక కర్ణాటకలో ఇరవై ఐదు లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇక్కడ కూడా ట్రేడ్ కి మైండ్ బ్లాక్ చేసింది ఇంత గ్రాస్ వస్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక చెన్నై సిటీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో తొమ్మిది లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద తొలి రోజు ఇరవై లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసింది దాంతో డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ నాలుగు పాయింట్ మూడు కోట్లకి చేరుకుంది ఒక రీ రిలీజ్ మూవీకి డే వన్ నాలుగు పాయింట్ మూడు కోట్ల గ్రాస్ రావడం ఇదే తొలిసారి ప్రస్తుతానికి ఇదే ఆల్ ఇండియా రికార్డ్ సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఆబ్వియస్లీ జల్సా ఫిల్మ్ మూడు పాయింట్ రెండు కోట్ల గ్రాస్ తో ఉండగా థర్డ్ ప్లేస్ లో పోకరి ఫిల్మ్ ఒకటి పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ తో కొనసాగుతుంది ఇక సెకండ్ డే వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ ని థర్డ్ డే అరవై ఐదు లక్షల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తొలి మూడు రోజులకి గాను వరల్డ్ వైడ్ గా ఆరు పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ మొదలు పోగొట్టింది తెలుగు స్టేట్ చూసిన ఎవరైనా సరే కానీ కర్ణాటక లో మూడు రోజులకి గాను ముప్పై రెండు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు ఈ రికార్ట్ బ్రేక్ అవ్వాలంటే నెక్స్ట్ రాబోయే హైప్ గట్టిగా ఉండాలి అలా తొలి మూడు రోజులకి గాను నైజాం లో రెండున్నర కోట్ల గ్రాస్ లక్షల గ్రాస్ ని టోటల్ ఆంధ్రలో రెండున్నర కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ టోటల్ తెలుగు స్టేట్స్ లో ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై ఐదు లక్షలు ఓవర్సీస్ మొత్తం మీద ఇరవై లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా త్రీ డేస్ కి గాను ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసింది హీరో బర్త్డే కాదు మూవీ యానివర్సరీ కాదు అయినా ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే కేవలం పవర్ స్టార్ క్రేజ్ వలనే అని చెప్పాలి మెయిన్ గా ఫస్ట్ మండే అరవై లక్షల గ్రాస్ రావడం అంటే చిన్న విషయం కాదు చాలా వరకు రీ రిలీజ్ అయిన సినిమాలకి డే వన్ కూడా ఇంత గ్రాస్ రాలేదు మరి మరో నాలుగు రోజులు థియేటర్స్ లో రన్ ఉన్న ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి సో గా ఇస్ దట్ ఆ వీడియో ఇది ఖుషి త్రీ డేస్ రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూవీ ఫైనల్ గా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్